అంటే వాళ్ళు చివరి రోజున రిటైర్ అయితే ఈ అమౌంట్ రేంజ్ లో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో 1.5 లక్షలు ఇవ్వాలి నెలకి, నెలకు 1.5-2 లక్షలు పెన్షన్ కి ఇవ్వాల్సి వస్తాడు. ఐఏఎస్ లు కూడా ఉండాలంట, ఆ స్థాయిలో ఉంది. ఇవన్నీ ఏమైపోయినాయి, భారం అయిపోయినాయి విద్యుత్ శాఖ. నెంబర్ వన్, ఇది ఒక భారం పడి. రెండవది వచ్చేటప్పటికి ప్రభుత్వాల సబ్సిడీ భారం దాని మీద పడింది. అయ్యేమి ఇవ్వట్లా ప్రభుత్వాలు, ఇవ్వకుండా బ్యాంకులో తీసుకోమంది, ఆ బ్యాంకులో వడ్డీలకు వడ్డీలు పడిపోయినాయి అయిపోయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ డబ్బులన్నీ మీరు కట్టేసేయండి, సర్టన్ టైం ఇచ్చింది, ఆ లోపుగా ఒక వెసులుబాటు ఇచ్చింది. ఆ డబ్బులు ఏడాదికి ఎంత అని ప్రభుత్వం దగ్గర లాక్కునేటట్టు అది కట్టేసి, ఎందుకంటే తర్వాత మొదట్లో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఉండే, తర్వాత ప్రైవేట్ విద్యుత్ సంస్థలను అలౌ చేశారు, విదేశీ పెట్టుబడులను అలౌ చేశారు. విదేశీ పెట్టుబడిలో ఏంటి, ఈ లెక్కలు వేసుకుని వస్తాడు ఇంత లాభం వస్తాయి, తీరాజు వస్తే వీళ్ళని డబ్బులు కట్టట్లకి, డబ్బులు కట్టకపోతే నేను మూసేసుకుంటాను అంటున్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చే అంటున్నాడు. దాంతో విదేశీ పెట్టుబడులు రావడం మానేస్తున్నాయి. అందుకని స్ట్రీమ్ లైన్ చేసింది. ఈ స్ట్రీమ్ లైన్ లో ఏంటి, ఇప్పటిదాకా ఉన్న పంట ఇన్ని రోజుల్లోపు తీర్చేయాలా, అప్పుడు గొడవ అయింది అదే, మేము అంత తీర్చలేము అని గొడవ చేస్తే దాన్ని 5 దశలుగా 6 ఏళ్ళు ఏడాదికి ఎంతని వసూలు చేసుకుంటది కేంద్రం. అది కట్టేసి దానికి తోడు నువ్వు ఎప్పుడైనా ఈ ఎక్స్ట్రా కరెంట్ వాడితే ఆ డబ్బులు ఎప్పటికప్పుడు 45 రోజుల్లోపు నువ్వు చెల్లిస్తేనే నీకు మళ్ళీ పవర్ ఇస్తాం.